ఉండేవాడిని దీంట్లో ఆ క్రమంలో సినిమాలోకి రావడం జరిగింది కానీ సినిమాలు ఎప్పుడు కూడా నాకు నాకు ఆదాయ మార్గం అంటే వేరే వేరే వృత్తి లేక నేను దీంట్లోకి వచ్చాను కానీ లోపల మటుకు నా ఎప్పుడు సాటి మనిషి కష్టాల మీద ఉండేది సో రాజకీయాల్లోకి రాగానే ఎవరైనా సరే ముఖ్యంగా సినిమా నట్లు ఎవరైనా రాజకీయాల్లోకి రాగానే వారు ఎన్టీ రామారావు గారిని ఉదాహరణగా తీసుకోమంటారు ఎన్టీ రామారావు గారు లాంటి ఒక మహోన్నతమైన వ్యక్తితో మనం పోటీ పడలేం నేను ప్రేరణ పొందింది ఒక నాని ఫాల్కీ వాళ్ళ లాంటి ఒక మా నా హీరోతోటి అంటే నేను ప్రేరణ తీసుకుంది నానీ ఫాల్కీ వాళ్ళ అలాగే బాబాసాహెబ్ అంబేద్కర్ వీళ్ళిద్దరు నా హీరోలు నాకు ఎందుకంటే పంతొమ్మిది వందల ఎనభైలో అప్పుడు తెలుగుదేశం పార్టీ స్టార్ట్ చేసినప్పుడు అప్పటికున్న సామాజిక రాజకీయ పరిస్థితులు వేరు అప్పటికున్న ప్రసార మాధ్యమ విధానాలు వేరు అప్పటికి ఇప్పటికీ చాలా వాస్ డిఫరెన్స్ ఉంది దీంట్లో నేను మళ్ళీ వారితో పోటీ అంటే ఎన్టీ రామారావు గారు ఒక ఫినామినా ఆయనతో మనం పోటీ పడలేదు అందుకే ఎప్పుడో ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు తీసుకోలేదు నేను తీసుకుంది అంబేద్కర్ గారి స్ఫూర్తి ఎందుకు తీసుకున్నానంటే ఎడ్యుకేట్ యాజిటేట్ అండ్ ఆర్గనైజ్ అధ్యయనం ఉద్యమం నిర్మాణం విని చాలా కీలకమైన పదాలు ఒక జనరేషనల్ చేంజ్ కోసం వచ్చిన వాడిని అంటే ఒక పాతిక సంవత్సరాల నుంచి ముప్పై రెండు సంవత్సరాలు తప్పన పడితే తప్ప కష్టపడితే తప్ప ఇంకో జనరేషన్ మేలుగా జరగదు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఎంతో విలువైన జీవితాన్ని ఆయన మన కోసం దగ్ధం చేసుకుంటే ఈరోజు నా వెలుగు ఈరోజుకి అది ప్రసరిస్తూనే ఉంది సో నేను అందుకనే తొమ్మిది నెలల్లో అద్భుతాలు సాధిస్తాం పదిహేను నెలల్లో విజయాలు సాధిస్తాం నేను ఇప్పుడు ఆ పగటికల్ ఇప్పుడు నేను కనలేదు ఒక జనరేషన్ కష్టపడదాం అంటే ఒక పాతిక సంవత్సరాలు కష్టపడదాం దానికి నేను ఏం చేయగలను చెప్పే ఉద్దేశంతో వచ్చాను ఈ ఎడ్యుకేట్ యాజు ఈ ఆర్గనైజ్ అనేది డిప్రెస్డ్ క్లాసెస్ కోసం అధికారం లేని డిప్రెస్డ్ క్లాసెస్ కోసం ఆ రోజు ఇచ్చిన పిలుపు అది చాలా బలంగా తాకింది ఆ తర్వాత మళ్ళీ పంతొమ్మిది వందల అరవై నాలుగులో రామ్ మనోహర్ లోహియాగా రాస్తుంది కాస్ ఇన్ ఇండియా అనే పుస్తకంలో ఎందుకు కొద్దిమందికి అధికారం పరిమితమై ఉంటుంది మిగతా వాళ్ళకి ఎందుకు రాదు అది ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఏ పరిస్థితులు ఉన్నాయనేది అది ఒక పుస్తకం ఒకటి లేటర్ ఒక పాత సంచికి నా దగ్గర పాత పుస్తకాల షాప్లో ఉంటే దొరికింది తర్వాత కూడా ఇంకొకరు ప్రజెంట్ చేశారు అంటే ఉత్పత్తి కులాలని ఉత్పత్తి కులాలు సమాజాన్ని చాలా క్షుణ్ణంగా అర్థం చేసుకునే పరిస్థితులు ఉంటాయి కష్టాల నుంచి వచ్చిన వాళ్ళు సమస్యలు తెలిసిన వాళ్ళు వాళ్ళకి రాజకీయ పరంగా ఎదుగుదల ఎందుకు లేదు దాంట్లో భాగంగానే రెండు వేల తొమ్మిదిలో ఆ రోజు అప్పుడు అప్పుడున్న రాజకీయ ప్రస్థానం ఆ మార్పు తెస్తుందని నేను చాలా ఆశించాను కానీ ఆ రోజు అప్పుడు రాజకీయ ప్రస్థానాన్ని నిలబెట్టుకోలేకపోవటం వలన దాన్ని ముందుకు నడిపించుకోలేకపోవటం నాకు నిజంగా పర్సనల్గా తీసుకున్నాను భవిష్యత్తులో ఇలాంటి తప్పు ఎప్పుడూ జరగకూడదు నేను బతికున్నంత వరకు రాజ్యాంగ స్ఫూర్తిని కానీ ఉత్పత్తి కులాలకి అధికారం రావాలి దాని వైపుగా మనం ముందు కృషి చేయాలి అని నేను చివరి శ్వాస వరకు పనిచేయాలని ఒక నిర్ణయం తీసుకున్న తర్వాతే జనసేన పార్టీ పెట్టాను దీంట్లో అధ్యయనం అనేది చిన్నప్పటి నుంచి సమాజాన్ని చదువుకుంటూనే ప్రత్యేక అధ్యయనం మటుకు రెండు వేల మూడు నుంచి రాజకీయ పరిస్థితుల మీద అధ్యయనం చేసుకుంటూ వచ్చాను రెండు వేల తొమ్మిదిలో ప్రాక్టికల్గా రాజకీయాల్లో ఉన్నా రెండు వేల పద్నాలుగుకి పార్టీ పెట్టి దాన్ని ఆ రోజు తీసుకున్న నిర్ణయం అంటే ఎందుకు మీకు ప్రయాణం చెప్తున్నానంటే మీరు భవిష్యత్తు చూడటానికి ఇవన్నీ నేను ఈ ఒకసారి మీకు తెలియజేస్తా ఇన్ని ఒడిదుడుకులు తీసుకొని కూడా ఎందుకు పెట్టానంటే వూఫ్గాంగ్ వాన్ గోత్ అనే ఒక జర్మన్ రైటర్ చెప్పినట్టుగా